ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అనగనగా ఓ గ్రామంలో లక్ష్మమ్మ అనే మహాతల్లి ఉండేవారు. లక్ష్మమ్మ గారికి వ్యసనపరుడైన భర్త, ఐదుగురు పిల్లలు ఉండేవారు. చుట్టూ ఆర్థిక సమస్యలు ఉండేవి. ఆమె వాటన్నింటితో పోరాడి గెలిచింది. ఆ ఊరిలో తన ఉనికిని నిలుపుకుంది. కాలంతో పాటు పిల్లలు ఎదిగారు. తన కుటుంబం ఆర్థికంగా అంతా బాగుందనుకున్న సమయంలో తన ఊరికి మంచి చెయ్యాలని సంకల్పించుకున్నారు. కొంతమంది స్వార్థపరులు బంధుత్వం ముసుగులో ఆమె చుట్టూ చేరారు. అనుకోకుండా ఒకరోజు లక్ష్మమ్మ గారు చనిపోయారు. ఇప్పుడు ఆ సంకల్పాన్ని నెరవేర్చేదెవరు? ఎన్టి రామారావు రాజకీయ ఆరంగేటం చేయనున్నట్టు ప్రకటించారు. ఆడు కట్టమొత్తే కూసినట్టు కాదు, కసిగా ఎదురెళ్ళేటోడు. జగన్నాథం కూతురికి కులం తప్పి పెళ్లి చేయమంటావా? ఈ కాలంలో అందరితో కలిసి ఉండడం చాలా అదృష్టం. ఊర్లో నాకున్న పవర్ని మొత్తం లాక్కున్నారు. వాడు మరిచిపోలేని దెబ్బ కొట్టాలి. రారారే!